నమస్తే డిఎన్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేటపాల మండలం దేశాయపేట 2 సచివాలయంలో గడపగడపకి ప్రభుత్వం కార్యక్రమం, హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. చీరాల మండలం విజయనగర కాలనీలో విద్యుత్ ప్రమాదానికి గురై మరణించిన కాకానే శామ్యుల్ కుటుంబానికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించిన టీడీపీ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య. అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఒంగోలులో క్యాండిల్ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ దినేష్ కుమార్. నాడు నేడు పథకంపై సమీక్ష సమావేశం, పనుల నిర్వహణపై ఎంఈఓలు ఏపీఎంలతో సమీక్షించిన కలెక్టర్ దినేష్ కుమార్. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో డైలివర్ కలెక్టర్ కార్యక్రమం, ఫోన్ ద్వారా ప్రజల వినతులు స్వీకరించిన సంయుక్త కలెక్టర్ అభిషేక్ కిషోర్. గుంటూరులో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ 9వ వర్ధంతి సభ హాజరైన మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంపట్ల లక్ష్మణారెడ్డి. వేటపాల మండలం దేశాయపేట 2వ సచివాలయం పరిధిలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు నిర్వహించారు. వాలంటీర్లు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం వార్డులో లబ్ధిదారులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన వెంట రామన్నపేట సర్పంచి కందేటి రమణ, మాజీ ఎంపీపీ జల్లా జనార్దన్, మాజీ సర్పంచ్ లీలా శ్రీధర్, కట్టా గంగయ్య, బండికల్ల నరేష్, బట్టా శ్రీనివాసరావు, దంతమంతో బొడ్డు సుబ్బారావు, కన్నా ప్రసాద్, చీరాల మండల ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి, వేటపాల మండల ఆర్బీకే చైర్మన్ పలపోలు శ్రీనివాసరావు, అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, పృథ్వీ చంద్రమోహన్, బట్టా లీలా, జిడుగు మస్తాన్, గవిని వెంకట్రావు, నంగు ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్ మించాల సాంబశివరావు పాల్గొన్నారు. చీరాల మండలం విజయనగర కాలనీలో విద్యుత్ ప్రమాదానికి గురై మరణించిన లైన్మెన్ కాకాని శామ్యుల కుటుంబానికి టీడీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. విజయనగర కాలనీకి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ పోతుల సునీత ఇచ్చిన హామీ ఏమైంది అని ప్రశ్నించారు. ఆయన వెంట తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, కొత్తపేట మాజీ ఉప సర్పంచి కౌత్రపు జనార్దన్, డేటా నాగేశ్వరరావు, ఉసురుపాటి సురేష్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ చాలా కార్యక్రమాలు, చాలా విషయాల మీద నేను స్పందించడం జరిగింది. అలాగే నిజంగా ఈరోజు మా గవర్నమెంట్ కానీ ఉండుంటే, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉండుంటే, మీకు తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ వ్యక్తి అన్నా చనిపోతే ముందు చంద్రన్న బీమా అని చెప్పేసి ఆ కుటుంబానికి వెంటనే 10,000 రూపాయలు ఇచ్చేసి, ఆ తర్వాత 2 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి అయితే ముందు రోజుల్లో 5 లక్షలు కూడా ఇచ్చారు. ఈరోజు ఉన్నటువంటి అంటే ఏదో నేనేదో 1 లక్ష రూపాయలు ఇచ్చేసి మొత్తం దేశాన్ని మాత్రం ఉద్ధరించానని చెప్పడం కాదు, కానీ మేము ఎంతవరకు ప్రైవేట్ వాళ్ళని చేసేది కొద్దిమేరకే చేస్తాం. ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈరోజు ప్రభుత్వాలు మొన్న కోవిడ్ విషయానికి వస్తే ఎంఐ సంగతి కంటే కూడా చూస్తే మొన్న కోవిడ్లో చాలామంది చనిపోయారు, కానీ ఏ ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం ఇదిగో చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదు. చాలామంది కుటుంబ పెద్దలు చనిపోయారు, వాళ్ళ గురించి పట్టించుకోలేదు. కనీసం నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద మాణిక్యం గారు కానీ మిగతా కులం సభ్యులు కానీ అదరు చాలామంది కూడా వచ్చేసి పెద్ద ఎత్తున ఇంత పెద్దని చేసి దానికి హామీలు ఇస్తే ఆ హామీని కూడా ఇవాళ వరకు నెరవేర్చకపోవడం దుర్మార్గం. ఇది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఆ రోజు ఏదో విషయం వచ్చింది, ఆ మాట అక్కడితో అయిపోయింది అనుకుంటే కుదరదు. ఉద్యమాలు అంత తొందరగా ఆగవు, కొంత టైం ఇస్తారు. ఆ టైం దాటిందంటే మాత్రం ఈసారి డబల్ అవుతుంది. డబల్ అవ్వకుండా ఉండాలంటే ముందే స్పందన ఉండాలి. ఒకటి, నేను ప్రభుత్వానికి డైరెక్ట్గా చెప్తున్న సూచనలు ఏంటంటే కాంట్రాక్ట్లు ఉండొచ్చు, అవి వేరే విషయం.
అంతర్జాతీయ బాలిక దినోత్సవ సందర్భంగా ఒంగోలులో క్యాంటీన్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. బాలికా సంరక్షణ బాధ్యతను వివరించారు. ఈ ప్రకాశం జిల్లాలో ఒంగోలు నగరంలో బేటీ బచావ్ బేటీ పడావ్ కింద మనం ఎస్పెషల్లీ చైల్డ్ గర్ల్ చైల్డ్స్ గురించిన ఈ హక్కుల గురించి వాళ్ళకుంటున్న భవిష్యం గురించి ఎంటైర్ మంత్ కూడా ఈ గర్ల్ చైల్డ్ ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ మ్యారేజెస్ ద ప్రొహిబిషన్ గురించి అవగాహన సదస్సులు మనకున్న నగరంలో అండ్ పల్లెల్లో స్కూల్స్లో కాలేజెస్లో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మన అధికారుల ద్వారా స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎస్ఎజీస్ ద్వారా ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్స్ గురించి చాలా చర్చలు చేస్తున్నాము. లాస్ట్ వీక్ దీని గురించిన ఒక డీటెయిల్డ్ ఒక సర్క్యులర్ మనకి విలేజ్ లెవెల్లో అండ్ వార్డ్ లెవెల్లో ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ అండ్ మానిటరింగ్ కమిటీస్ అని ఒకటి పూర్తిగా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దీనిలో ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్కి ఆదేశం ఇచ్చేసి ప్రతి ఒక్క పల్లెల్లో ఉంటున్న ఈ కమిటీస్ ఈ మానిటరింగ్ కమిటీస్ ఒకసారి రీఇన్స్టేట్ చేశాము. అండ్ దాంట్లో ముఖ్యంగా ఈ సర్పంచ్ గారు ఇప్పుడున్న రెవెన్యూ మెషినరీలో విఆర్ఓ పంచాయత్ సెక్రటరీ ఇప్పుడు కొత్తదిగా ఏర్పాటు చేసిన సచివాలయంలో ఉంటున్న మహిళా పోలీస్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా దీనిలో మెంబర్స్గా జాయిన్ చేసేసి వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. దీని పరిధిలో ప్రతి ఒక్క విలేజ్లో ఉంటున్న వాలంటీర్స్ గురించి కూడా వాళ్ళకు కూడా దీని గురించి అవగాహన సదస్సులు పెట్టాము. ఈ యాక్ట్ ప్రొహిబిషన్ యాక్ట్ కానీ ఈ కంపల్సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ గురించి ఉంటున్న విషయం కూడా వాళ్ళందరికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తర్వాత మండల్ లెవెల్లో వర్క్షాప్ ద్వారా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఎనీ పల్లెల్లో ఏదైనా ఈ చైల్డ్ మ్యారేజ్ గురించిన ఎట్లాంటి అటెంప్ట్స్ జరిగి ఉంటే కూడా ఇమ్మీడియట్గా ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ అని అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో విలేజ్లో ఉంటున్న సర్పంచ్ గారు కానీ అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ ఆర్ విఆర్ఓ కానీ ఆర్ సిడిపిఓలు కానీ మండల్ లెవెల్లో ఎంఆర్ఓ కానీ సబ్ డివిజన్ లెవెల్లో సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్స్ అంటే ఆర్డిఓలు కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే ఈ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ కమిటీ ద్వారా ఈ విలేజ్ ఆ పర్టికులర్ గర్ల్ చైల్డ్ అక్కడ నుంచి మనం రెస్క్యూ చేసేసి వాళ్ళకి మళ్ళీ రీహాబిలిటేట్ చేసి మళ్ళీ స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళకి కావాల్సిన మిగిలిన సంక్షేమం చేయడానికి కూడా ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఎంటైర్ మంత్ కూడా ప్రతి పల్లెల్లో దీని గురించి విషయాలు వివిధ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క స్కూల్స్లో దీని గురించి వివిధ ఎలాక్యుయేషన్ అండ్ కాంపిటీషన్ ద్వారా కాలేజెస్లో దీని గురించిన చర్చల ద్వారా దీని గురించిన అవగాహన సదస్సులు అందరూ చెప్తున్నాము. అండ్ ఎస్పెషల్లీ పేరెంట్స్కి ముఖ్యమైన ఒక కోరిక ఏమంటే ఈ ఆడపిల్లలు అంటే వాళ్ళందరూ కూడా ఒక లయబిలిటీ అని అనుకుని టెన్త్ చదివిన తర్వాత ఏదైనా ఒక మ్యారేజ్ చేయడం ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఎక్కువ కనబడుతుంది. ఈ స్కూల్స్ ద్వారా స్కూల్ టీచర్స్ అండ్ హెచ్ఎంస్ ద్వారా ఈ టెన్త్ చదివిన పిల్లలు అందరూ కూడా ఖచ్చితంగా ప్లస్ వన్ నెక్స్ట్ లెవెల్లో ప్లస్ వన్ కానీ పాలిటెక్నిక్స్ కానీ ఆర్ ఐటీఐస్లో కానీ వాళ్ళు చదివించడంలో బాలిక వికాసం అని ఒక కార్యక్రమం మనం ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని ద్వారా దాదాపుగా 99.7% మనకి దాదాపుగా 14,000 ఆడపిల్లలు ఈ సంవత్సరాలు మనం టెన్త్ పాస్ అయిన జరిగింది. దాని తర్వాత ఇంకొక 3,000 ఆడపిల్లలు కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్లో పాస్ చేయడం జరిగింది. దాంట్లో ఈ 15,500 మందికి మనం అడ్మిషన్స్ ఇచ్చేసి స్కూల్స్లో చేర్పించడం జరిగింది. మిగిలిన ఉన్న పిల్లలు ఎక్కడెక్కడ మైగ్రేట్ అయి ఉన్నారో హైదరాబాద్ చెన్నై అట్లాంటి వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి తీసుకువచ్చేసి వాళ్ళకి కేజీబీవీ సారీ మనకున్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ ఆర్ వాట్ ఎవర్ అవైలబుల్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్లో వాళ్ళందరూ కూడా అడ్మిట్ చేసేసుకొని వాళ్ళు ఎడ్యుకేషన్స్ రెస్యూమ్ చేయడానికి ప్రతి ఒక్క ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ జిల్లాలో ఉంటున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అండ్ మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ప్లస్ ఈ గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కలిసి పంచాయతీరాజ్ వాళ్ళు సహాయంతో ఈ కార్యక్రమం ప్రతి ఒక్క పల్లెలో ప్రతి ఒక్క సిటీలో కూడా ఇది నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ఇప్పుడు రీసెంట్గా నిన్న కూడా మనం చేసిన అవగాహన సదస్సుల వలన నిన్న సింగరాయకొండలో ఒక చైల్డ్ మ్యారేజ్ అటెంప్ట్ మనం ఐడెంటిఫై చేసేసి అది కూడా ప్రివెంట్ చేయడం జరిగింది. సో ముందు ఉండి ఇప్పుడు స్పందన బాగా వస్తుంది. పిల్లలు కూడా ఐడెంటిఫై చేసిన ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే
మన మహిళా పోలీస్ ద్వారా ఈ సచివాలయంకి ఈ ప్రొటెక్షన్ కమిటీకి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో ఖచ్చితంగా దీనివల్ల కొంచెం మార్పు వస్తుంది అని ఖచ్చితంగా కనపడుతుంది. ఈ ప్రయత్నం మనం ప్రతి రోజు మనం ప్రిపేర్ చేసిన ప్రోగ్రామ్ పూర్తిగా ఈ ఎంటైర్ మంత్ ద్వారా అప్ టు నవంబర్ 11th వరకు ఈ కార్యక్రమం వివిధ లొకేషన్స్లో ప్లాన్ చేసి జరుపుతుంది. సో దీనివల్ల ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ వస్తుందని నేను నమ్ముతాము. దాని వరకు ఖచ్చితంగా పోరాడుతున్నాం. ఈ క్యాండిల్ లైట్ మార్చ్కి మన సత్యార్థి ఫౌండేషన్ షాడో ఫౌండేషన్స్ని వాళ్ళకు ఉన్న సిస్టర్ కన్సర్న్ కూడా వాళ్ళ పార్ట్నర్షిప్ ఫౌండేషన్స్ కూడా మనతో ఉన్నారు. వాళ్ళు కూడా ఈ క్యాండిల్ లైట్ మార్చ్లో పాల్గొన్నారు. ఇది ఆర్గనైజ్ చేయడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్కి తోడుగా ఉన్నారు. ఈరోజు బాల్య వివాహాలని మనము రద్దు చేస్తూ మరి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారాగా మన నిర్వహించినటువంటి 1 మంత్ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదించండి. ముఖ్యంగా ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాల్లో అంటే ఎస్టీసు అలాగనే ఈ సోషల్ అవేర్నెస్ లేని మరి పల్లె ప్రాంతాలు కూడా మెయిన్గా ఈ చిన్న చిన్న పిల్లల్ని మరి చదివించకుండా వాళ్ళకి ఆడపిల్ల అనేసరికి ఒక భారంగా ఫీల్ అవుతూ మరి త్వరగా పెళ్లిళ్ళు చేసి పంపించేసి ఒక ఆచారాన్ని. పాఠశాలల అభివృద్ధిలో నాడు నేడు పథకంపై జరుగుతున్న పనులను కలెక్టర్ దినేష్ కుమార్ ఎంఈఓలు ఎంపీలతో సమీక్షించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. Electronic communication gap will be removed. So, you can first initiate what are the activities in the application. Kabatti, CM Garu, Pratya Ganga, Education Department, Developmental Activities, and it means what are Pratya Ganga, Choda Lennet, and Education, so, Mari, APM's key, Yoko Bajita, Apagistu, Garu Thundi, Hindu, Aru Pratham, and Twenty, Scheme Rumi. 6 ప్రధానమైన స్కీములు. అందులో జగనన్న విద్యా కానుక అంటే మనం ఇందులో 7 వస్తువులను ఇస్తాం. క్లోబు, బ్యాగు, పుస్తకాలు, బూట్లు, సాక్స్ అలాగే 7 వస్తువులను ఇవ్వడం జరుగుతుంది. వాటిని అవి డిస్ట్రిబ్యూషన్ అనేది సర్వశిక్ష అభియాన్ నుంచి జరుగుతుంది. సర్వశిక్ష అభియాన్లో ఈ యొక్క సీఎం అని ఒకళ్ళు ఉంటారు. సీఎం అని ఒక సెక్టర్ ఆఫీసర్ ఉంటారు. దాని ద్వారా వాళ్ళ ద్వారా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అది కూడా ఆ పిల్లలకి ఇచ్చి ప్రతి వస్తువుని ఇచ్చి మనం ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సింది. ఏ పిల్లవాడికి కరెక్ట్గా పెట్టింది అనేది మనం చూడాలి. అయితే ఈ సంవత్సరానికి జగనన్న విద్యా కానుకలో ఇచ్చినటువంటి మొత్తం 100% కూడా ఇవ్వడం జరిగింది. అయితే రెండోది ఉంది మనకి అమ్మఒడి అనేది మీ అందరూ తెలుసు. తల్లుల అకౌంట్లో మరి 13,000 రూపాయలు వేయటం అనేది జరుగుతుంది. 2,000 రూపాయలు మాత్రం ఒక ఈఎంఎఫ్కి 1,000 రూపాయలు, ఎస్ఎంఎఫ్కి 1,000 రూపాయలు తీయడం జరుగుతుంది. సో కోర్ పాయింట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనం డీబేట్ అవ్వకూడదు కోసము వెల్ఫేర్ పరిధిలో ఉంటున్న ఐటమ్స్ అన్ని కూడా వీ కెన్ షిఫ్ట్ ద బర్డన్, రిడ్యూస్ ద బర్డన్, ఆర్ షేర్ ద బర్డన్ విత్ ఏరియల్స్ అంటే అన్ని డిఆర్డీఏ వర్ డూయింగ్ దిస్ వెల్ఫేర్ కార్యక్రమం కోసం ఒక థాట్ ప్రాసెస్ వచ్చిన వలన సీఎం గారు ఇది రెండు మనం దయచేస్తే ఖచ్చితంగా వీ కెన్ బి ఏబుల్ టు జస్టిస్ ఫర్ బోత్ సైడ్స్. ఒకటి ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్మించిన డైలివర్ కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా సంయుక్త కలెక్టర్ అభిషక్త కిషోర్ ఫోన్ ద్వారా ప్రజా సమస్యల ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పెన్షన్ మా మావయ్య గారు సార్ అంటే మా అంటే మాకు కూడా మాకు అంత స్థితి లేదు సార్. మేము మా పేదగానే ఉన్నాం. మా అమ్మాయి వాళ్ళు అంటే వాళ్ళు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పుడు మీరు ప్రభుత్వం నుంచి ఎందుకు మళ్ళీ పెన్షన్ కోరుకుంటున్నారు?
పెన్షన్ అనేది కేవలం బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ కి ఇవ్వాలండి. మీరు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని చెప్పి రైస్ కార్డ్ లో నుంచి అమ్మాయిని తీసేసి మాకు పెన్షన్ ఇవ్వండి అంటే ఎలాగో చెప్తుంది. ఇంతకుముందు ఇదే ఫ్యామిలీ కదా, గవర్నమెంట్ ఉద్దేశం కూడా అదే. ఫ్యామిలీలో ఒకరు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే వాళ్ళు పవర్టీ లైన్ కిందకి రారనేది ఉద్దేశం ప్రభుత్వం ఉద్దేశం. అందుకే మీకు పెన్షన్ అవ్వడం జరిగింది. అదే సార్, అప్పుడే తొలగించుకోవచ్చు సార్, అది అది కుదరలేదండి. అది లేట్ అవ్వడం వల్ల నేను తొలగించుకోకపోవడం వల్ల అమ్మాయి చేయగలిగి. మీ అమ్మాయి వేరే రైస్ కార్డ్ ఉన్న ఫ్యామిలీలోకి వెళ్తేనే ఇక్కడ హౌస్ హోల్డ్లో రిమూవ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ప్రస్తుతానికి టెక్నికల్గా అది ఒక లిమిటేషన్ ఉంది, అలా అప్డేట్ చేసుకోండి అప్పుడు అవుతుంది. ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు, అతనేమో భూమి సర్వ్ చేసుకుంటున్నాడు. ఇది ప్రైవేట్ భూమే కదా, అసైన్ ల్యాండ్ సార్. అసైన్ ల్యాండ్ మీ నాన్నగారికి అసైన్ చేశారు. మీకు వస్తున్న పిటిషన్స్, మీకు వస్తున్న రిప్రజెంటేషన్స్ ని కూడా స్పందనలో అప్లోడ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ దానికి ఒక కవరింగ్ లెటర్ పెట్టడం, మీ మండల లెవెల్ ఆఫీసర్స్ కి పంపించడం, దాని యాక్షన్ టేకన్ రిపోర్ట్ తీసుకోవడం, ఇవన్నీ చేయడం కంటే బెస్ట్ వే టు డూ ఇస్ యూజింగ్ స్పందన పోర్టల్. ఇంత మనం ట్రాక్ చేస్తున్నాము, దాంట్లో ఆఫీసర్ విజిట్ చేసినప్పుడు ఫోటో అప్లోడ్ చేయమంటున్నాము. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ ఆవూరి భరద్వాజకు నిజమైన నివాళి అర్పించడం అంటే సమాజంలో ఆకలి అసమానతలను రూపుమాపడం ద్వారానేనని జనచేతని వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ ఆవూరి భరద్వాజ సాహిత్య సేవా సమితి ఆధ్వర్యంలో గుంటూరులోని అరండలపేటలో గల దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజ హాలులో డాక్టర్ ఆవూరి భరద్వాజ 9వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రసంగిస్తూ డాక్టర్ రావూరి భరద్వాజ పేద కుటుంబంలో జన్మించి ఆకలి అసమానతలను ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదిగి సాహిత్య లోకాన్ని సృష్టించారన్నారు. కేవలం 7వ తరగతి చదివిన డాక్టర్ రావూరి భరద్వాజ స్వీయ పఠనతో నిత్య విద్యార్థిగా మారి అనేక గ్రంథాలను రచించారని, సినీ జీవితంలో ఉన్న మాయా ప్రపంచాన్ని తెర వెనుక గాథలను ఎత్తిచూపుతూ రచించిన పాకుడు రాళ్ళు నవల జ్ఞానపీఠ అవార్డును అందించిందన్నారు. ఈ కార్యక్రమంలో కడియాల సుబ్బారావు, పూసపాటి శంకర్రావు, మేడిపి వెంకట ప్రసాద్, సిద్ధు చిరంజీవ, కందుకూరి లక్ష్మీనారాయణ, చామర్తి శంకర శాస్త్రి పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు నగరంలో డాక్టర్ రావూరి భరద్వాజ గారి 9వ వర్ధంతిని ఘనంగా జరుపుకోవటం గొప్ప విషయం. వారు మరణించి 9 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు వారి యొక్క సాహిత్య సేవల్ని గుర్తుపెట్టుకున్నారు. ముఖ్యంగా పాకుడు రాళ్ళనే ఒక నవల సినీ జీవితం గురించి, సినీ జీవితంలో ఉన్న ఇబ్బందుల గురించి, అక్కడున్న సమస్యల గురించి ప్రజలకు అర్థమయ్యేట్టుగా వారు రాయటం, వాటితో పాటు అనేక రకాలైన కథలు, చిన్నపిల్లల పుస్తకాలు, నవలలు ఇవన్నీ రాసి ఆంధ్రప్రదేశ్కి ఒక ఆనుమిత్యమైన గొప్ప అవార్డు, జ్ఞానపీఠ అవార్డుని పొందారు. ఆంధ్రప్రదేశ్లో ఒక విశ్వనాథ సత్యనారాయణ, సి నారాయణ తర్వాత అలాంటి అత్యున్నతమైన అవార్డు పొందిన వ్యక్తి డాక్టర్ రావూరి భరద్వాజ గారు. చిన్నతనంలో సామాన్యమైన కుటుంబంలో జీవించి 7వ తరగతి మాత్రమే చదువుకొని అనంతరం ఆయన చదువు పట్ల జిజ్ఞాస, విద్య పట్ల ఆసక్తి, వీటిని పెంపొందించుకొని అత్యున్నత స్థాయికి ఎదగటం, అనేక కష్టాలు పడి చిన్నప్పుడు వ్యవసాయ రంగంలో కూలీగా పనిచేస్తూ, లేకపోతే చిన్న వర్కర్గా పనిచేస్తూ, అక్కడి నుంచి ప్రింటింగ్ ప్రెస్లో ఒక ప్రూఫ్ రీడర్గా పనిచేస్తూ, సినీ జీవితానికి సంబంధించిన అనేక చిన్న చిన్న పుస్తకాలకి, చిత్రాల పుస్తకాలకి జర్నలిస్టుగా పనిచేసి, జమీన్ రైతు వారపత్రికకి జర్నలిస్టుగా పనిచేసి, చివరికి ఆకాశవాణిలో ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని పొంది ప్రజల హృదయాల్లో నిలబడ్డారు. వారి వర్ధంతిని ఈరోజు జరుపుకోవడం గొప్ప విషయంగా భావిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేటపాల మండలం దేశాయపేట 2 సచివాలయంలో గడపగడపకి ప్రభుత్వం కార్యక్రమం, హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. చీరాల మండలం విజయనగర కాలనీలో విద్యుత్ ప్రమాదానికి గురై మరణించిన కాకాని శామ్యుల్ కుటుంబానికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించిన టీడీపీ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య.
అంతర్జాతీయ బాలిక దినోత్సవ సందర్భంగా ఒంగోలులో క్యాండిల్ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ దినేష్ కుమార్. నాడు నేడు పథకంపై సమీక్షా సమావేశం. పనుల నిర్వహణపై ఎంఈఓలు ఏపీఎంలతో సమీక్షించిన కలెక్టర్ దినేష్ కుమార్. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో డైలివర్ కలెక్టర్ కార్యక్రమం. ఫోన్ ద్వారా ప్రజల వినతులు స్వీకరించిన సంయుక్త కలెక్టర్ అభిషేక్ కిషోర్. గుంటూరులో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ 9వ వర్ధంతి సభ హాజరైన మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంపట్ల లక్ష్మణారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DN5 న్యూస్.